వెల్కమ్ టు టీవీ హైడ్రా ఇదే తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది హైదరాబాద్లో అక్రమ కట్టడాలను గుర్తించి సినిమా తరహాలో కూల్చివేతలు చేపడుతోన్న హైడ్రాపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా సినీ రాజకీయ ప్రముఖులకు చెందిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది ఓవైపు హైడ్రాపై ప్రశంసల జల్లు కురుస్తున్నా విపక్షాలు మాత్రం పెదవి విరుస్తున్నాయి రైతు రుణమాఫీ విషయంలో అసలు వాస్తవాలను పక్కదోవ పట్టించేందుకు హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని విమర్శలు చేస్తున్నాయి ముఖ్యంగా బీజేపీ నేతలు సవాళ్లు విసురుతున్నారు ఓల్డ్ సిటీలో అక్రమ కూల్చేసే దమ్ముందా అని రేవంత్ రెడ్డిని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి రెడ్డి సవాల్ చేశారు రెడ్డికి దూకుడు ఎక్కువ అని ఆ దూకుడే ఆయనకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు చెరువు కబ్జా చేసి ఓవైసీ కాలేజీని కూలుస్తారా అని నిలదీశారు ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే వాటి నుంచి పక్కదారి పాటించడానికే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను అడ్డం పెట్టి కూల్చివేతలకు తెర తీశారన్నారు మరోవైపు మేదకెంపీ ఎంపీ సైతం పెద్దలను వదిలి పేదల కట్ట ను కూలిస్తే సహించేది లేదని తెలిపారు భూ రికార్డుల ప్రకారం ఎంతటి వారినైనా వదిలిపెట్టకుండా హైడ్రా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు ఎవరైనా అడ్డొస్తే బుల్డోజర్లు ఎక్కించాలని రఘునందన్ అన్నారు ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి కానీ ఆ విద్యా సంస్థను మాత్రం కూల్చకండి అంటూ వ్యాఖ్యానించారు బండ్లగూడలో పాతిమా ఓవైసీ విద్యా సంస్థను నిరుపేదల విద్యార్థుల కోసం నిర్మించామని అలాంటి విద్యా సంస్థను కూల్చకండి అంటూ పేర్కొన్నారు గతంలో తనపై కాల్పులు జరిగాయని కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి కత్తులతో దాడి చేయండి కానీ నిరుపేదల కోసం పాటు పడుతున్న విద్యా సంస్థలను ధ్వంసం చేయకండి అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు ఆయన చేసిన ఈ ప్రకటన వైరల్ అవుతోంది అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్ తో రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారా లేక విజ్ఞప్తి చేశారా అనే ప్రచారం మొదలైంది వీటన్నింటికి సీఎం రేవంత్ రెడ్డి ఒకేసారి కౌంటర్ ఇచ్చారు సొంత పార్టీ నేతల భవనాలను కూడా వదలబోమని స్వయంగా రేవంత్ హెచ్చరించారు ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్ మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు సోదరుడు ఆనంద్ భవనాలను కూల్చడంతో హైడ్రా నెక్స్ట్ ఏ కాంగ్రెస్ నేత అక్రమ కట్టడాలను నిలమట్టం చేయబోతోందని ఆసక్తికరంగా మారింది అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పవని ఇందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని రేవంత్ తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది హైడ్రా ద్వారా ఓ గొప్ప బాధ్యతను తీసుకున్నామని ఈ విషయంలో తన మన అనే వాటికి తావిస్తే హైడ్రాకు విలువ లేకుండా పోతుందని ఫలితంగా ప్రభుత్వం అప్రతిష్ట పాలు అవుతుందని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది విపక్ష నేతలను టార్గెట్ గా చేసేందుకు తీసుకొచ్చిందే ఈ హైడ్రా అంటూ వస్తోన్న విమర్శలకు సీఎం రేవంత్ ఈ విధంగా ఫుల్ స్టాప్ పెట్టారని సొంత పార్టీ నాయకులు అంటున్నారు ఈ దెబ్బతో అయినా హైడ్రా పై విపక్షాల విమర్శలు తగ్గుతాయేమో చూడాలి